जंगल ललिता कुमारी गारु माटाडुतारु। नमस्ते अन्ना, ना पेरु जंगल ललिता कुमारी, मरि प्रकाश जिल्ला संतनवतलपाड़ मंडलम मद्दलूरु ग्राम आदर्श नगर कॉलनी नुंचि वच्चानु अन्ना। मरि ना नेनु चाला पेद कुटुंबंलो उन्नटुवंटि दानि, अंटे नाकु इद्दरु पिल्लल अन्ना वाळ्ळनि चदिविंचुकोवडानिकि आ रोजुल्लो నాకు స్తోమత లేదు। 15 రూపాయల నుంచి 30 రూపాయల వరకే రోజువారీ కూలీ ఇచ్చేవాళ్ళు। ఆ కూలీ డబ్బులతోటి కుటుంబాన్ని పోషించుకోవడానికే నేను చాలా సతమతం అయ్యేదాన్ని। అంతే కాదు, ఒక చిన్న కుటుంబషన్ పెట్టుకొని రాత్రంతా పగలు రాత్రి కష్టపడితే ఏదో 200-300 రూపాయలు వచ్చేది అప్పుట్లో ఉన్నటువంటి కూలీ ద్వారాగా। ఆ స్థితి నుంచి అన్న మీరు ఇచ్చిన జగనన్న తోడు అనే పథకం ద్వారాగా నేను ఒక పెద్ద మిషన్ తీసుకొని దానికి మోటార్ పిగించుకొని ఇప్పుడు రోజుకి 700-800 రూపాయల పుట్టుకొనేటువంటి భాగ్యం కలిగింది। మరి దానికి మీకు ఎంత ధన్యవాదాలు అన్న। నా బిడ్డలు ఇద్దర్ని చదివించుకున్నాను కష్టపడి, మరి ఒక పాప ఒక బాబు, మరి ఇప్పటిలాగా అప్పటికైనా ఇన్ని పథకాలు ఉండి అమ్మఒడి ఇవన్నీ విద్యా దీవెన వసతి దీవెన ఇలా ఉంటే నా బిడ్డలు ఇంకా బాగా చదివించుకునేదాన్ని। ఆ అవకాశం లేదు, అయినా నా మనవళ్ళు మనమరాళ్ళు మీ ఆధ్వర్యంలో చదువుకోవాలనేది నా కోరిక। ఈ పథకాలు ఇదాగే కొనసాగించాలన్న। మరి చేయూత అనే పథకం ద్వారాగా నాకు 18,750 రూపాయలు వచ్చినాయి అన్న। ఆ డబ్బులతోటి నేను కొన్ని చీరలు తెచ్చుకొని చీరల వ్యాపారాన్ని ప్రారంభించున్నాను, మరి సున్నా వడ్డీ కింద। అంతేకాకుండా ఆసరా ఇవన్నీ డబ్బులు సమకూర్చుకొని నేను వ్యాపారాన్ని కొనసాగించాను। జగనన్న తోడు పథకం ద్వారాగా మా వారికి సచివాలయం నుంచి మరి తంబేయించుకొని అన్ని టీ కొట్టు పెట్టుకోవడానికి ఒక 10,000 రూపాయలు ఇచ్చానన్న। ఆ టీ కొట్టు కూడా ప్రారంభించుకున్నాము। ఆ టీ కొట్టుని మేము మరి ఉన్నతి అదే విధంగా సిఐఎఫ్ లోన్ల ద్వారాగా ఎస్ఎస్జి లోన్లు తీసుకోవడం ద్వారాగా టీ కొట్టి ఇప్పుడు కొంచెం కిరాణా కొట్టుగా మార్చుకోగలిగాము। ఇదంతా కూడా అన్న మీరు ఇచ్చిన ధైర్యమే నాకు। అసలు ఒక మారుమూల ప్రాంతంలో నేనెవరో తెలియదు, ఈ స్థాయిలో ఇక్కడ కూర్చొని మీతోటి మాట్లాడుతున్నానంటే చాలా సంతోషంగా ఉందన్న। నాలాంటి వాళ్ళు చాలా మంది మహిళలు మీతోటి చెప్పుకోవాలనుకుంటారు, కానీ అవకాశం ఉంటుంది, వాళ్ళందరి తరఫున కూడా నేను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానన్న। మరి నా కుమార్తె డిగ్రీ చదివిన తర్వాత తను చదువు ఆపేసినాక ఏం చేయాలో అర్థం కాక తను ఇప్పుడు మీ స్ఫూర్తితోటి ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ లాంటిది మా ఊర్లోనే ఆ పల్లెటూరులో ప్రారంభించిందన్న। తన కింద 13 మంది పనివారిని పెట్టుకొని వాళ్ళకు 10,000 రూపాయలు జీతం ఇస్తూ తను కొంతమంది నిరుద్యోగుల్ని చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని తను ఆదరించాలన్న ఆలోచన కలిగి తను సపోర్ట్గా ఉంది। మరి ఎస్ఎస్జి మహిళల్ని వ్యాపారవేత్తలుగా చేయాలి, అభివృద్ధి పరచాలని చెరుపు ద్వారాగా మా వ్యక్తిగతంగా 10 లక్షల రూపాయలు మాకు ఇస్తున్నారన్న। మరి మేము అభివృద్ధి పరచాలి, మా బిడ్డలు అభివృద్ధి పడాలని చెప్పి మీ అందరి సపోర్ట్ తోటి మేము ఉన్నాము। అంతేకాదన్న, నేను ఎప్పటి నుంచో మీతో కలిసి చెప్పుకోలేనది, మరి నాకు ఇల్లు లేక చాలా బాధపడ్డాను, ఇల్లు కట్టుకుండే స్తోమత నాకు లేదన్న। ఆ రోజుల్లో చిన్న గుడిచలో ఉండేవాళ్ళము, పిల్లల చదువులకే కష్టంగా ఉండేది, అప్పుడు స్లాబ్ అంటే లెంట్ల వరకు కట్టుకొని వదిలేశానన్న। నాన్నగారు అయ్యాములో నాకైతే ఆ డేట్లు అయ్యి గుర్తులేవు, మరి ఆగిపోయిన 2 సంవత్సరాలు నాకు స్లాబ్ వేసుకోవడానికి స్తోమత లేక ఆగిపోయింది। ఆగిపోయిన ఇళ్ళకి 20,000 రూపాయలు నా సొంత అకౌంట్లో పడ్డాయి అన్న। మరి నాన్నగారు అయ్యి నాకు అకౌంట్లో వేస్తున్నారు, మాకైతే తెలియదు, తర్వాత బ్యాంక్ వాళ్ళు చెప్పారు మీకు 20,000 రూపాయలు పడ్డాయి అన్నప్పుడు ఆ డబ్బులు తెచ్చుకొని మేము స్లాబ్ వేస్తున్నాం, ఈ రోజు మేము ఆ ఇంట్లో ఉంటున్నామంటే అది నిజంగా మరి ఆత్మీయ తండ్రి మరి నాన్నగారి దయవల్ల నేనన్నా। మేము కరోనా టైంలో ఎంతో సఫర్ అయ్యి కుటుంబం అంతా కూడా కరోనా బారిన పడినప్పుడు మీరు మాకు మొదటి విడతగా 18,750 రూపాయలు ఇచ్చారు। ఆ నెలంతా కూడా మేము పోసిన అర్థం వాడుకోవటమే కాకుండా మా కుటుంబం క్షేమంగా ఉందంటే అది మీ దయవల్లేనన్నా, ఎప్పటికీ మీ మేలు నేను మర్చిపోలేను। అది అంతేకాదన్నా, మరి మా భర్తకి హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మరి ఆరోగ్యశ్రీ కార్డు మీదుగా ఆయనకి ఆపరేషన్ చేసి ఉన్నాము, విజయవాడ హెల్త్ హాస్పిటల్లో, అంటే ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటే స్తోమత కాదు మాది, కానీ దేవుని కృప వల్ల మీ దయ వల్ల నా భర్త కూడా ఇప్పుడు క్షేమంగా ఉన్నారు। మరి ఆయన పని చేయలేరు కాబట్టి ఆయనకి జగనన్న తోడు అనే ఆ పథకం ద్వారాగా టీ కొట్టు పెట్టుకోవాలన్న ఆలోచన కలిగింది। అంతేవిధంగా మరి ఈ లోన్ల ద్వారాగా గ్రూపులలో లోన్ వల్ల ఇప్పుడు గ్రూపులలో లోన్లు మేము వెళ్ళి తీసుకోవాలంటే భయపడటం లేదన్న, ఇంతకుముందు బ్యాంకులలో డబ్బులు కట్టాలంటే లోన్లు తీసుకొని తిరిగి చెల్లించాలంటే భయపడే వాళ్ళము, ఇప్పుడు వాళ్ళు లక్షలు ఇచ్చినా కూడా మేము ధైర్యంగా తీసుకుంటున్నాము, ఎందుకంటే వడ్డీ మేము కట్టడం లేదు కాబట్టి, వడ్డీ లేని రుణాలను మాకు ఇచ్చారన్న, మా పేదరికాన్ని నిర్మూలించి
మమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టి మా కుటుంబాలను మీరు క్షేమంగా అంటే ఎంతో మంది తన తల్లిదండ్రుల్ని పోషించలేరన్న నలుగురు కొడుకులుండి కూడా ఒక తల్లిని పోషించలేరు కానీ మీరు వృద్ధులందరిని కొడుక మరి దత్తత తీసుకొని మీరు ఇలా అందరికీ అంటే వాలంటీర్ల ద్వారాగా వాళ్ళకి తెల్లవారే సరికే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వాళ్ళకి ఇవ్వటం వల్ల తల్లిదండ్రుల్ని ఆ డబ్బులు తీసుకొని కొడుకులు భోజనం పెడుతున్నారు మరి అది కూడా మీరు చేసినటువంటిది నాన్న చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎప్పుడు మీకు మేము రుణస్థులమే మా ప్రకాశం జిల్లా తరపున మహిళలందరి తరపున ధన్యవాదాలు అన్న మరి ఈ అవకాశం కల్పించిన ప్రకాశం జిల్లా ప్రతినిధులకు అధికారులకు ముఖ్యంగా ధన్యవాదాలు మీకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అంతేకాదన్న మా చిరు వ్యాపారస్తులందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్న థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ సార్